నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో గుప్త నిధులు బయటపడ్డాయి నీలిరాజు ఉమామహేష్ అనబడే ఇద్దరు అన్నదమ్ములు తమ పురాతన ఇంటిని కూల్చుతుండంగా నిజాం కాలం నాటి పురాతన వెండి నాణాలు బయటపడ్డాయి దీంతో స్థానికంగా గుప్త నిధుల కలకలం మొదలైంది నీలిరాజు ఉమామహేష్ వారు ఉంటున్న పాత ఇంటిని తొలగించి కొత్త ఇంటిని నిర్మించేందుకు తవ్వకాలు చేపట్టారు జేసీబీ సాయంతో పురాతన ఇంటిని కూల్చే సమయంలో వెండి నాణాలు బయటపడ్డాయి వాటిని సేకరించిన జేసీబీ డ్రైవర్ తన మిత్రునికి ఈ విషయం చెప్పాడు దాంతో ఈ నోటా ఆ నోటా ఆ వార్త ఊరు మొత్తం పాకింది ఇది తెలిసిన ఊరి జనం నాణాల కోసం ఎగబడ్డారు ఆ ప్రాంతంలో జల్లెడ పట్టడం ప్రారంభించారు దొరికిన కాడికి తమ ఇండ్లకు తీసుకెళ్లారు తబకాల్లో లభించిన నాణాలు నిజాం పాలన చార్మినార్ రూపీ హైదరాబాద్ స్టేట్కు సంబంధించిన పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాటికి చెందినవిగా భావిస్తున్నారు ఒక్కో నాణం బరువు దాదాపు పదకొండు పాయింట్ ఎనిమిది గ్రాములు ఉందని తెలిసింది అప్పటి రాజు ఉస్మాన్ అలీఖాన్ నాటివని వాటిపైన హుర్దూలో లిఖితపూర్వకంగా రాసి ఉన్నందున నాణాలకు ప్రాధాన్యత గుర్తించేందుకు వీలైందని అధికారులు చెబుతున్నారు